పప్పు ఒక గ్లాసు 6 గంటలు నానబెట్టండి నానబెట్టి శుభ్రంగా పొట్టుపోయేంత వరకు కడగండి బియ్యం 2 గ్లాసులు దీని కూడా 4 సార్లు కడగండి బియ్యాన్ని మినపప్పు మిక్సీలో వేయండి బియ్యం మిక్సీలో వేయండి గల్లుప్పు పప్పు బియ్యం మొత్తం అన్నిటిలోకి సరిపోతది ఇదే మెంతులు ఏయించిన మెంతులు దోరగా ఏయించిన మెంతులు జీలకర్ర రుబ్బినప్పుడల్లా వేయం ఒకసారి సరిపడా వేసేసుకుంటాం ఫస్ట్ బాయిల్ వేసుకొని రుబ్బుకున్న తర్వాత మళ్ళీ రెండో బాయిల్ పప్పు బియ్యం వేసుకొని రుబ్బుకుంటాం పిండంతట్లో శుభ్రంగా కలుపుతాం అంతా పట్టేసిన తర్వాత కొద్ది కొద్దిగానే పట్టుకోవాలి మిక్సీలో పట్టేటప్పుడు అట్టుకి పప్పంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు కూడా వేసుకుంటారు అట్లో నేను వేయట్లేదు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు వేయట్లేదు ఇట్లాగే వేస్తున్నాను అట్టు Thank you.